ఓకే డాడీ, నీ బిజినెస్ గొడవలో పడి ఆరోగ్యం పాడు చేసుకోకు. నా సంగతి సరేరా, ఇక్కడ ప్రియకి స్టడీస్ పూర్తి అయిపోతున్నాయి. నువ్వు ఉంటే వెంటనే ప్రియని తీసుకొచ్చి మీ ఇద్దరికి పెళ్లి జరిపించేస్తా. అక్కయ్య సంతోషిస్తుంది. అబ్బా, ఇప్పుడు నా పెళ్లికి తొందరండి డాడీ, అవతల నాకు హాస్పిటల్ టైం అవుతుంది, ఉంటాను. గుడ్ మార్నింగ్ అన్నయ్య. ఏ వీరబాబు, నేను ఫ్లాష్ కరెంట్ లో కూడా చేసా ఉంటా కదా, నీకు సినిమా పిచ్చి తగదా? ఊరుకోండి అన్నయ్య, యాక్టింగ్ మన బ్లడ్ లో రెడ్ లా కలిసిపోయింది. మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నా. ఆ బ్రేక్ సంగతి సరే, కానీ ముందు ఉన్న ఉద్యోగం ఉండిపోయి నీ లైఫ్ షేక్ అవ్వకుండా చూసుకో. సరే అన్నయ్య, మెయింటెనెన్స్ ఫ్లాట్స్ కా నీకా? రెంట్కి ఇస్తే మంచిది, మీ పేరు చెప్పి ఫేషియల్ చేయించుకుంటా. చా, పార్సల్ ఉన్నాయి తీసుకో. మీరే ఇవ్వండి. పార్లర్ తీసుకోరా? మీరే ఇవ్వండి అన్నయ్య. ఏమైందిరా, నువ్వే తీసుకోవచ్చు. మీరైతే కొంచెం ఎక్కువ ఇస్తారని. ఇంకో తీసుకో. థ్యాంక్స్ అన్న. నీలో మంచి నటుడు ఉన్నాడు రోయ్. పోన్లేనా, నువ్వన్నా గుర్తించావు. ఉంటానన్నా, బా బాయ్. హలో. హాయ్. నన్ను గుర్తుపట్టారా? ఒకసారి గుర్తు చేస్తారా? అందుకే వచ్చాను. లైఫ్ లో మీరు నాకు ఎంతో హెల్ప్ చేశారు. నేను ఎప్పుడు అంతేనండి, ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటాను. ఎంతమంది నన్ను గుర్తుపెట్టుకుంటాను చెప్పండి. మిస్టర్. అదేంటి మర్యాద మారింది? పీటల మీద పెళ్లి చెడగొట్టిన సాలకా, నీకు ఇంకా మర్యాద ఇవ్వాలా? అంటే మీరు అర్థం కాలేదా? నిన్ను నువ్వు చెడగొట్టిన పెళ్లి తాలూకు పెళ్లి కూతుర్ని నేనే. ఓ, మీరా? సారీ అండి, నిన్న ఓ విపత్కర పరిస్థితిలో దురదృష్టవశాత్తు విధిని. నువ్వు నా పెళ్లి చెడగొట్టడం వల్ల 10 మందిలోనూ మా పరువు గంగలో కలిసిపోయింది తెలుసా? నలుగురు నవ్వుతూ ఉంటే అవమానం భరించలేక మా నాన్నగారు హార్ట్అటాకా? కాదు, పోలీస్ రిపోర్ట్ ఇచ్చి నీ అంతు తేలుద్దాం అనుకున్నారు, కానీ నేనే ఆపేశాను. ఆపేశారా? దేనికి? ఆ అంతేదో నేనే తెలుసుకుందామని. నువ్వు జైలుకెళ్తే నాకు నష్టపరిహారం ఎవరిస్తారు? నష్టపరిహారమా? అవును, నా పెళ్లి కోసం 3 రూపాయల వడ్డీకి 10 లక్షలు అప్పు తెచ్చారు మా నాన్న. అయ్యయ్యో, సీఎం పథకంలో మహిళలకు పావుల వడ్డీకి రుణాలు ఇస్తున్నారండి, అక్కడ తెలగబెరా. బెడకరా లాబు, ఆ 10 లక్షలు 7 లక్షలు కట్టిన కింద వాళ్ళకి ఇచ్చేశారు. మీ ప్రాబ్లం ఇంతేగా? ఆ పెళ్లి కొడుకు చేత మీ 7 లక్షలు పిచ్చేస్తానండి. యూ డోంట్ వారీ. అయితే వచ్చి కార్ ఎక్కు. అయితే మీరు తోలండి. ఇదే అతని ఇల్లు, వెళ్ళి అడుగు. మీరారా? నేనెందుకు? అదేంటండి, డబ్బులు ఇచ్చింది మీరే కదా, మీరు నా పక్కన ఉంటే కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. వెళ్ళవయ్యా, పిలవని పేరెంట్ అనికి వచ్చి నా పెళ్లి చెడగొట్టించాలక, ఇంకా పైగా సపోర్ట్ కావాలట. సపోర్ట్? అంత ధైర్యం లేని వాడివి? అసలు అడ్డమైన వ్యవహారాల్లో తలెందుకు దూర్చావు? వెళ్ళి నా డబ్బులు తీసుకురా. బ్యాగ్ ఏమైనా తెచ్చారా? దేనికి? అదేంటండి, వారిచే 7 లక్షలు తేవడానికి. డబ్బు ఇచ్చిన వాళ్ళు బ్యాగ్ ఇవ్వరా? వెళ్ళవయ్యా. కర్మరా బాబు, గాలికి పోయే కంప కాలికి తగిలించుకున్నట్టు. హలో ఆనంద్ గారు, రండి. లక్ష్మి, ఎవరు వచ్చారు చూడు. నమస్తే అండి. ఎలా ఉన్నామ్మా? బాగున్నానండి. కాఫీయా టీయా ఏం తీసుకుంటారు? తీసుకోవడానికి వచ్చాను, కానీ కాఫీ కాదు, క్యాష్. వాట్? నేను డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చేస్తున్నాను. పింకీ పెళ్లి టింకు చావుకు వచ్చినట్టు, మీకు పెళ్లి చేసినందుకు నాకు తడిసి మోపు కాదు, సోప ఏటట్టుంది. ఏమైందండి? నువ్వు కట్నంగా తీసుకున్న 7 లక్షల కోసం ఆ మహాతల్లి నన్ను 7 జన్మల వరకు వదిలేటట్లేదు. అర్జెంటుగా డబ్బులు రిటర్న్ ఇచ్చే బ్రదర్. ఆ విషయం నన్ను అడిగే కంటే మా నాన్నగారిని అడిగితేనే బెటర్. ఇంకెక్కడ కట్నన్న ఆయన, కాలిపోయిన అగరత్తి కరిగిపోయిన కొవ్వొత్తి తిరిగి రావడం కష్టం. కిడ్నీలుగా మారిన 7 లక్షల కోసం నువ్వు ఇక్కడికి రావడం వృధాన ఆయన. అంటే మా నాన్న కిడ్నీ పాడైపోతే? కిడ్నీలు పాడైపోతే ఆ 7 లక్షలతో 2 కొత్త కిడ్నీలు వేయించాను. వీడు నా కొడుకుగా పట్టడం నిజంగా నా అదృష్టం. వీడు నా కొడుకు కాబట్టి నేను కొత్త కిడ్నీలు వేయించుకున్నా. అదే వీడు నా కూతురు అయితే వీడి పెళ్లి కోసం ఉన్న కిడ్నీలు అమ్ముకోవాల్సి వచ్చేది. ఆపండి మీ పుచ్చిపోయిన కిడ్నీల గోళ. చెడు, ముందు క్యాష్ పెట్టు, తర్వాత సోదికొట్టు. అంత మాట అనకు నాయన, తప్పకుండా నీ డబ్బు తిరిగి ఇస్తాం. ఉన్న పళంగా అంత అప్పు తీర్చమంటే కష్టం కదా, మాకు కొంచెం వ్యవధి కావాలి. ఎంత? ఎంత? 7-8 రోజులా? సంవత్సరాలు. 7 సంవత్సరాలా? నేను ఈ విషయం దానికి తెలిస్తే 7 రోజులు కూడా నన్ను మనశ్శాంతిగా బతకనివ్వదు. అదేంటి అబ్బాయి, అమ్మాయిగా మాత్రం ధైర్యం చెప్పలేవా? ఇదిగో మా దగ్గర డబ్బు ఉంటే 7 సంవత్సరాలు ఫిక్స్డ్ డిపాజిట్ లో ఉన్నట్టే. ఫిక్స్డ్ డిపాజిట్ కాదు, అవతల నన్ను మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ చేసుకుని తాగుతుంది. డాక్టర్ గా ఓ పేషెంట్ బాధ అర్థం చేసుకోలేవా? ఆహా, నా సెంటిమెంట్ మీద మీ కిడ్నీలతో కొట్టారు కదయ్యా, ఏం చేస్తాం. సరే సరే, వీలైనంత త్వరగా ఆ డబ్బులు ఇవ్వండి. ఇప్పుడు ఆ ఒసామా బిన్ లేడీకి ఏం సమాధానం చెప్పాలో ఏమో. 1 2 4 4 2 1 కలిపితే 7. ఏంటి చేతులు ఒప్పుకుంటూ వచ్చావు? డబ్బులేవి? నేనేమైనా ఏటీఎం సెంటర్కి వెళ్ళానా కార్డు గీకంగా కరెన్సీ రావడానికి? నేను వాళ్ళు చాలా సీరియస్గా అడిగాను, వాళ్ళు సిన్సియర్గా టైం అడిగారు. ఎంత టైం అడిగారు? జస్ట్ 7 ఇయర్స్. 7 ఏళ్ళ తమాషాగా ఉందా? ఈ లోపల నా జీవితం ఏమైపోవాలి? నేను మీలానే అడిగాను,
మీరిచ్చిన డబ్బుతో ఆ ముసలాడికి రెండు కిడ్నీలు ఏంచారంట. చూడు, ఈ కిడ్నీల స్టోరీలు కిడ్స్ కి చెప్పు, నా దగ్గర కాదు. వాళ్ళు ఇచ్చే వరకు ఆ డబ్బుకి ఇంట్రెస్ట్ నువ్వు కడతావా? హలో, నా బాబేం బిల్ గేట్స్ కాదు. ఇంట్రెస్ట్లు కట్టడానికి, ట్రస్ట్లు పెట్టడానికి అదేం కుదరదు. ఆ 7 లక్షల రూపాయలు నువ్వు కట్టాల్సిందే. ఎలా కుదురుతుందండి, ఎలా కుదురుతుంది? ఏదైనా బ్యాంక్ కనవేయాలన్నా కనీసం 6 నెలలు ప్లాన్ చేయాలి తెలుసా? నువ్వు ప్లాన్ వేస్తావో స్కామ్లు చేస్తావో నాకు అనవసరం. నా డబ్బు నాకు కావాలంతే. ఆగిపోయిన నా పెళ్లికి మంత్రాలు చదివిన పురోహితులు. తొక్కలో పెళ్లికి పుష్కరాల్లో పూజారులందరి చేత మంత్రాలు చదివించావా? వాక్మెన్ పంతులు నువ్వా? మొన్న నువ్వు చేసిన పూజకి నా బైక్ యాక్సిడెంట్ అయింది తెలుసా? మరి చేసే పూజ పూర్తి కాకుండా వెళ్తే యాక్సిడెంట్ అవ్వక ప్రమోషన్ వస్తుందా? ఇతగాడు ఎప్పుడు ఇంతేనమ్మా, సగంలో దూరం అన్ని పాడు చేస్తూ ఉంటాడు. పబ్లిక్ లో నీకు ఇమేజ్ బానే ఉందే. ఆపండి, మీ దక్షిణ ఎంత? 116లా 116లా? అయ్యా, వేద పండితులు అవమానించకండి. మా దక్షిణ 6116లు. తమలపాకుల్లో పెట్టిస్తారో, అరిటాకుల్లో చుట్టిస్తారో, మీ ఇష్టం. ఇస్తా, దురదగుంటాకుల్లో పెట్టిస్తా, దూల తీరుద్ది. 6000 అంటే 6000, దిస్ ఇస్ టూ మచ్. టూ మచ్ కాదు, డబ్బులు ఇస్తే వాళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తారు. నా వల్ల కాదు, నేను ఇవ్వలేను. ఎవరైనా కత్తులతో బాంబులతో దాడులు చేస్తారయ్యా, మీరేంట మంత్రాలతో దాడి చేస్తున్నారు? ఇస్తాను, చస్తానా? ఇదిగా వెళ్ళండి. బాబు నమస్కారం. అయ్యా నమస్కారం. పీడ విరగడైంది. అప్పుడేమైంది? ఆ కట్నం డబ్బుల సంగతి కూడా తేలాలిగా. ఏమండి, ప్లీజ్ అండి, కొంచెం టైం ఇవ్వండి. బాగా ఆలోచించుకో. 6 నెలలు అసలు ఇవ్వాలి, అప్పటి వరకు వడ్డీ ఇస్తూనే ఉండాలి. వస్తా. హే, ఏంటి నన్ను ఇక్కడ? దీని పెళ్ళి నేనెందుకు చెడగొట్టాలి? ఇది దెయ్యమే, నా వెంట ఎందుకు పడాలి? कौन है? नमस्ते जी. सरदार जी गर्मी नहीं है, जॉगिंग को गया. आ संगत से मैं आया हूँ. क्या? అది వీరబాబు గారు నాది మీకు, మీది నాకు వేసి గోల్మాల్ చేశాడు. మీది మీకు ఇచ్చేద్దామని వచ్చాను. ఏంటది? పేపర్. మీరు ఇంకేమన్నా అనుకున్నారా? మీది పేపర్ మీరు పట్టుకెళ్ళండి. నువ్వు ఈ మాట నాకు వదులుతానా? జీవితాంత వదలలో. ఏంటిది, సర్దార్జీ వస్తే బర్బాద్ చేస్తాడు. అరే తూ బీబీ కా హాత్ క్యూం పకడా రే. ఈవేళ రాఖీ పౌర్ణమైన స్వీట్ తీసుకొచ్చాను. రాఖీ రాఖీ కూడా తీసుకొచ్చాను. రాఖీ ముబారక్, రాఖీ ముబారక్, రాఖీ ముబారక్, ముబారక్. ఓ మేరే ప్యారి, హాత్ లావో, స్వీట్ దేవో. రాఖీ ముబారక్, రాఖీ ముబారక్. ఓ అచ్చా ఆద్మీ హై, ఓ అచ్చా. मेरा हाथ को राखी, वो पागल है. पागल वो नहीं, तू है. तेरे मेरे बीच में कैसा है? पाना मरे. रुम्बा नंद्री, थैंक यू, बाय बाय. గోవింద్ రాజన్ ఉన్నాడు నా ఫ్లాట్ లో. వణకం సారే. వణకం అని చెప్పి పొణుకుతున్నా వెడరా, అసలు నా ఫ్లాట్ కి ఎందుకు వచ్చావురా? అదిలే వీరబాబు ఎన్నడ తమిళ పేపర్ నీ ఇంట్లో పొడిచినాడు, నీ తెలుగు పేపర్ నా ఇంట్లో దా వేసినాడు. అంత పేపర్ పోతు కేళి. కేళియా? ఏం కేళవురా? అదిలే ఎన్నడ పేపర్ ఎత్తుకిటి నా వీటికి పోరేన్. ఆహా ఎంత పొన్ను, ఎప్పుడి మర్యాద, ఎన్న కోఆపరేషన్, వారా ఎన్న వీటికి వారా. వీరబాబు. ఏం సార్, మీ తెలుగు పేపర్ సర్దార్జీ కేసాను, మ్యాటర్ వర్కౌట్ అయిందా? ఆ మ్యాటర్ కాదురా, ఆ గోవిందరాజన్ గారి తమిళ పేపర్ నా ఫ్లాట్ లో ఎందుకు వేసావు? పొరపాటైపోయింది సార్. అయినా మీరెందుకు అంత కంగారు పడుతున్నారు? కంగారు కాదురా, వాడు నా అపార్ట్మెంట్ లోంచి తమిళ పేపర్ ఊపుకుంటూ వాడా చెంతకు వాడా అని పాడుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తే వెళ్ళాడు, వాడు తమిళ మాట్లాడినా మన మేడం గారికి అర్థం కాదు కదా. కనెక్షన్ పెట్టుకోవడానికి లాంగ్వేజ్ ఎందుకురా? నాకు హిందీ రాకపోయినా సర్దార్జీ మిసెస్ తో బాడీ లాంగ్వేజ్ తో మెయింటైన్ చేయడం లేదు. నమ్మక ద్రోహి, నాకు ఇచ్చిన సలహా అరవాడికి ఇచ్చావా? అందుకే మన ఇంటి ఫుడ్ మనమే తినాలి. పక్కింటి ప్లేట్ చూసి లొట్టలు వేసుకుందాం అనుకోండి, మన ఇంటి ఫుడ్ ఎంగిల్ అవుతుంది. ఇప్పుడు అర్థమైందా? అర్థమేంటదులేండి, ఇవ్వండి మీ డబ్బు.